హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరింది. డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి. హిమాయత్ నగర్, ఉప్పల్, నాచారం, తార్నాక్ ప్రాంతాల్లో వర్షం పడింది. కిములో నింబస్ మేఘాలతో వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ ఫోన్లైన్ అందుబాటులో ఉన్నారు. భాస్కర్, హైదరాబాద్లో ఒక గంట క్రితం నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో గంటసేపటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. అంతకంటే ముందు ఒక భారీ స్థాయిలో ఈదురుగాలు, బలమైన ఈదురుగాలు చేయడంతో ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడ్డ పరిస్థితి, కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు కూడా లేచిపోయిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఒక్కసారి దానికి తోడుగా వర్షం రావడంతో ఒక్కసారి నగర జనజీవనం చెప్పవచ్చు. అప్పటి వరకు ఒక పెద్ద స్థాయిలో ఎండ కాసిన వాతావరణం ఒకేసారి చల్లబడి ఒకేసారి మేఘాలు మేఘావృతం అయిపోయి నగర వ్యాప్తంగా ఒక భారీ ఈదురుగాలతో కూడిన వర్షం రావడంతో నగర ప్రజలు ఒక అయోమయానికి గురైన పరిస్థితి, ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఎక్కడికక్కడ డ్రైన్లు పొంగి పొర్లుతున్న పరిస్థితి, నాలాలు డ్రైన్లు మొత్తం పొంగి పొర్లుతున్న పరిస్థితి, ఈ ఒక్కసారిగా కురిసిన కుండపోతతోటి నగర జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. నగరంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు జిల్లాల్లో కూడా ఒక భారీ స్థాయిలో ఈదురుగాలు అనేవి కురుస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాగల 24 గంటల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీసే అవకాశం, తర్వాత ఉరుములు, పిడుగులు, ఉరుములతో కూడిన వర్షము, దాంతో పాటు పిడుగులు కూడా పడారు వాతావరణ శాఖ చెప్పారు. బయట ప్రాంతంలో పనిచేస్తున్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా. భాస్కర్, హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో బాగా వర్షం పడింది? భాస్కర్, ఏ ప్రాంతాలు జలమయమయ్యాయి? హైదరాబాద్ లో ఎల్బీ నగర్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, ఉప్పలు, రామ్నగర్, బాగలింగంపల్లి, నల్లకుంట ఈ ప్రాంతాలతో పాటు నగర కూడా ఒక బలమైన ఎదురుగాలు ఇంకా వీస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్టే వాతావరణం విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ద్రోణి 2 కిలోమీటర్ల దూరం ఆవరించి ఉంది. ఈ ఆవరించి ఉన్న నేపథ్యంలో బలమైన ఈదురుగాలు వీసే అవకాశం ఉంది. వీటికి తోడు కిములో నింబస్ మేఘాలు కూడా వేగంగా కదులుతున్నంతో అప్పటికప్పుడు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. వర్షం రానున్న మరికొన్ని గంటలు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఎప్పుడు వర్షం వస్తుంది పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఎందుకంటే ఇది ఒక అకాల వర్షాలు. కిములో ఈ ద్రోణికి ఉపరితల ఆవర్తన ద్రోణి ఏదైతే ఉందో దానికి కిములో నింబస్ మేఘాలు కూడా తోడు కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ వర్షానికి సంబంధించి కనీస ప్రజలు తీసుకోవాలి. ఎప్పుడు వర్షం కురిసే భారీ గాలులు వస్తాయి కాబట్టి మేఘాలు ఒక వేగంగా అత్యంత వేగంగా ఇప్పుడు ఇక్కడ వర్షం వస్తుంది అనుకున్న టైంలోనే 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో మరో పడే అవకాశం ఉంది. ఇది అకాల వర్షం, వీటిని అంచనా వేయడం కష్టం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు. భాస్కర్, గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం 43 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కసారిగా వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది, చల్లబడింది, బీభత్సమైన వర్షం కురిసింది. దీంతో నగరంలో నగరవాసులు కొంత ఉపశమనం కలిగింది అనుకోవచ్చా వాతావరణం చల్లబట్టడంతో? ఈ వాతావరణం ఎండ అప్పటి వరకు భారీ స్థాయిలో 43, 42, 40 రోజు రోజుకు పెరుగుతూనే ఉన్న వాతావరణం అంటే ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డ వాతావరణం ఉపశమనం కలిగించిందని చెప్పేదానికంటే నగరవాసులు గందరగోళ పరిస్థితికి నగరవాసులను ఒక భయాందోళనకు నెట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈదురుగాలు ఒక భారీ స్థాయి కావడంతో ఎక్కడికక్కడ రేకులతో నిర్మించిన ఇండ్లు ఉండడం, భారీ స్థాయిలో చెట్లు ఉండడం, ఈ కింద మొత్తం హైదరాబాద్ నగరంలో కాంక్రీట్ జంగిల్ లాగా మారడంతో చెట్ల వేర్లు లోపలికి వెళ్ళకపోవడంతో ఫుట్పాత్ల చెట్లు కూడా గాలికి విరిగిపడి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కనబడుతా ఉన్నది. ఇప్పటికీ చూసిన ట్రాఫిక్ జామ్ అయింది. ఒకవైపు నాలాలు పొంగుతున్నాయి, ఈదురుగాలకు విరిగిపోయిన చెట్లు, ఒకవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంటే 70-80 కిలోమీటర్ వేగంతో భారీగా గాలులు వేయడంతో రైల్వే ట్రాక్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మెయిన్ రోడ్ల వరకు ప్రతి చోట కూడా కనీస కొమ్మైనా విరిగిపడ్డ పరిస్థితి. అంటే అంత వేగంగా అంత బలమైన ఈదురుగాలు వేయడంతో ఇది జనజీవనానికి తర్వాత ప్రమాణకు ఒక ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇది ఉపశమనం అనే కంటే ఇది కొంచెం ఇబ్బందులు చేసే చెప్పవచ్చు. ఇది రానున్న మరికొన్ని గంటలు కూడా కొనసాగుతుంది వాతావరణ శాఖ అధికారులు పేర్కొనడంతో పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉందని ఆందోళన మాత్రం నగరవాసుల్లో వ్యక్తమవుతుంది. వాళ్ళు థ్యాంక్ యూ భాస్కర్. I'm
విజయవాడలో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి జనం ఇబ్బంది పడ్డారు. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే ఒక పక్క ఎండ వేడికి మండిపోతున్న జనం ఈ వర్షానికి కొద్దిగా ఉపశమనం పొందుతున్నారు. వర్షానికి సంబంధించిన మరింత డీటెయిల్స్ తెలుసుకుందాం. విజయవాడ ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. విజయవాడలో ఒక్కసారిగా వర్షాన్ని భారీ వర్షం విజయవాడ మొత్తాన్ని కూడా ముంచెత్తిందని చెప్పొచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఉపరితల ఆవర్తన నేపథ్యంలో ఈరోజు విజయవాడలో ఒక భారీ వర్షం కురిసింది. దాదాపు 2 గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తం నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. దాదాపు 2 గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి. భారీ వర్షంతో విజయవాడ అంతా ఒక్కసారిగా స్తంభింపబడిందని చెప్పొచ్చు. ఏ రోడ్డు చూసినా ఫుల్గా వాటర్, అలాగే ట్రాఫిక్ సమస్యలు. ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చినటువంటి ఈ వర్షానికి అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ భారీ వర్షంతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే విజయవాడ నగరవ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు బందర్ రోడ్ మెయిన్ రోడ్డు వద్ద ఉన్నాం. బందర్ రోడ్ డీమీ మేనర్ హోటల్ దగ్గర ఉన్నటువంటి ఈ రహదారిని మనం చూసుకున్నట్లయితే రహదారి మొత్తం కూడా మొకా లోతు పైగా నీరు నిలిచిపోయింది. ఎక్కడికక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో నీరంతా కూడా రోడ్లపైన ఉండిపోయిన పరిస్థితి అయితే విజయవాడ బందర్ రోడ్లు మనకు కనిపిస్తుంది. ఒకసారి విజయవాడలో కూడా చూసినట్లయితే దారి పొడుగునా కూడా వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని చెప్పొచ్చు. కార్లు కానీ బైకులు కానీ ఏవి కూడా ముందుకు కదలేని పరిస్థితి. ఇటు బస్టాండ్ నుంచి అలాగే బెంజ్ సర్కిల్ వరకు ఉన్న రోడ్డు బందర్ రోడ్డు మొత్తం కూడా చివరి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనం విజయవాడలో కూడా చూస్తున్నాం, నీరు ఎక్కడికక్కడ రోడ్లపైన ఉన్నటువంటి నీరు కూడా చాలా ఎక్కువగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా సడన్గా 1 గంట ప్రాంతంలో కురిసినటువంటి సడన్ వర్షంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులనే చెప్పొచ్చు. ముఖ్యంగా 2 గంటలు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి ఈ వర్షానికి మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మొత్తం వాహనదారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గంట నుంచి నగరంలో అన్ని ప్రధాన రోడ్లు కూడా పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. దీంతో వర్షం ఎక్కడికక్కడ నీళ్లు ఉండడంతో పాటు ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బందులు కలిగిందని చెప్పొచ్చు. కేన పర్సన్ శివరాంతో దుర్గానాయుడు 10 TV విజయవాడ నుండి. విశాఖలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కురిసిన భారీ వర్షానికి ఆర్టీసీ బస్సులు నీట మునిగాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. విశాఖలో తాజా పరిస్థితి తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. కొత్తలం చేస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడంతో రోడ్లన్నీ కూడా నీట మురిగిన పరిస్థితి. రోడ్లన్నీ కూడా జలమయమయ్యి చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం స్పష్టంగా ఇప్పుడు చూస్తూ ఉండవచ్చు, జ్ఞానాపురం వంతెన వద్ద గత 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 2 RTC బస్సులు అనేవి నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సగం వరకు నీట మునిగినవి బస్సులన్నీ కూడా. ప్రయాణికులైతే లోపలే ఉండి ఎటు రాలేని పరిస్థితి, అటు దిగలేని పరిస్థితి, అటు బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో వాళ్ళు అలాగే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం స్పష్టంగా చూడవచ్చు, ఆర్టీసీ బస్సు 400K ఇది పూర్ణ మార్కెట్ నుంచి అటు గాజువాక వెళ్లే బస్సు. మొత్తం మీద ఇటు వెళ్లే బస్సు కూడా వచ్చే బస్సు 2 బస్సులు కూడా ఈ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యలో ఒక బస్సు చూసుకున్నట్లయితే దాంట్లో అది చివరి వరకు రావడంతో ప్రయాణికులు కొంత దిగి వెళ్లిపోయారు. అయితే 2వ బస్సు కరెక్ట్ గా మధ్యలో ఇరుకుపోయిన పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు. ఎప్పుడు కూడా జ్ఞానాపురంలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రాకపోకల తీవ్ర అంతరాయం అనేది పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రైల్వే బ్రిడ్జి కింద కావడంతో ఇటు చాలా డౌన్ గా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎక్కువగా ఈ డౌన్ ఉన్న ప్రాంతంలో నీరన్ని కూడా నిలిచిపోవడంతో ప్రతిసారి ఇదే పరిస్థితి అనేది ఏర్పడటం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రయాణికులు మనం చూడవచ్చు, జాలిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమను ఎవరైనా బయటికి తీసుకొస్తారా అనే విధంగా వాళ్ళు పాపం చూస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు. ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే ఈ వర్షపు నీరు ఎప్పుడైతే కురుస్తున్నాయో ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి అనేది కొనసాగుతూ ఉంది. మనతో ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అంటే ఎన్ని గంటల నుంచి ఈ బస్సు నిలిచిపోయి ఉంది, మీరు ఎప్పటి నుంచి చూశారు? పొద్దున్న 6 గంటల నుంచి. 6 గంటల నుంచి బస్సు ఇక్కడ నిలిచిపోయి ఉందా? ఉంది. అది ఇక్కడ చెప్తున్నది ఉదయం 6 గంటల నుంచి కూడా బస్సు అనేది నిలిచిపోయిందని చెప్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే 11 గంటల ప్రాంతం అవుతుంది. అంటే
దాదాపు 4 గంటల ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. ఉదయం 6 గంటల నుంచి ఈ బస్సు అక్కడ లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా వర్షపు నీరు అన్ని అక్కడికి నిలిచిపోవడం జరిగింది. వర్షపు నీరు నిలిచిపోవడంతో బస్సు కూడా ఆగిపోయిన పరిస్థితి. మనం స్పష్టంగా ఒక్కసారి బస్సును అయితే మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే సగం వరకు మొత్తం టైర్లన్నీ టైర్ అయితే ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కూడా నీట మునిగింది. బస్సు సగం వరకు నీట మునిగింది. మరి కొద్ది సేపు వర్షం కురిసినట్లయితే బస్సు కూడా పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడే ప్రస్తుతానికి వర్షం కాస్త ఎడతెరపు ఇచ్చినప్పటికీ ఈ బస్సు అనేది కదలలేని పరిస్థితిలో ఉంది. మొత్తం అంతలాగా ఈ వర్ష ప్రభావం ఉంది. మనం స్పష్టంగా చూడవచ్చు కొంతమంది అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి సగం వరకు కూడా అంటే ఎంత స్థాయిలో ఈ వర్షపు నీరు అనేది విశాఖ జిల్లాలో ప్రభావం చూపిస్తుందని మనం స్పష్టంగా చూడవచ్చు. ఎంతమంది వారు వెళ్తూ ఉన్నారు, వాళ్ళు సగం వరకు కూడా వారిని నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అంతలాగా ఈ వర్ష ప్రభావం ఉంది. అయితే రోడ్లన్నీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో మాత్రం రోడ్లన్నీ కూడా ఇలా జలమైన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా ఈ చెరువుల్ని తలపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా ఇదే వ్యవస్థ కొనసాగుతూ ఉంది. భారీ స్థాయిలో వర్షం నమోదైనప్పుడు ఇటువైపు రాకపోకలు నిషేధించడం కూడా మంచిదిగా భావించవచ్చు. అయితే ఏదైనప్పటికీ ఇప్పుడు ఎవరైనా స్థానికులైనా స్పందించి తమను బయటికి తీసుకొస్తారా అనే ఆశాభావంతో ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 2 ఆర్టీసీ బస్సులు ఇక్కడే నిలిచిపోయిన పరిస్థితి. అంతలా ఈ వర్ష ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంత ప్రజలు అలాగే తీర ప్రాంత ప్రజలు మత్స్యకారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తం కాస్త జాగ్రత్తగా వ్యవహరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది విశాఖలోని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.